వివేకా కేసులో అనూహ్య మాజీ ఐఏఎస్ ఎంట్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు రానుంది దీనిని తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది ఈ విషయంలో రిజిస్ట్రీ చేసిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది త్వరలోనే దీనిని మెయిన్ పిటిషన్ విచారణలోకి జోడించనున్నట్లు తెలుస్తోంది వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను మార్చేసి రికార్డు చేశారనేది ఆయన ఆరోపణ ఈ హత్య కేసులో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిదో తేదీన అజయ్ కల్లాం స్టేట్మెంట్ ను సిబిఐ రికార్డు చేసిన విషయం తెలిసిందే స్టేట్మెంట్ తీసుకునే సమయంలో తాను చెప్పింది ఒకటైతే సిబిఐ దానిని పూర్తిగా మార్చివేసిందని మరో రకంగా ఛార్జ్ షీట్లో దానిని పొందుపరిచిందనేది అజయ్ కల్లాం వాదన అదే విషయాన్ని ఆయన ఈ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు వివేక హత్య కేసు ఎలాంటి వివక్ష పక్షపాతానికి అవకాశం లేకుండా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు వివేక హత్య కేసులో సీబీఐకి తాను ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలు సైతం మీడియాలో రావడం తనను ఆశ్చర్యపరిచిందని దర్యాప్తు అంశాలు బయటకి ఎలా వచ్చాయనేది అర్థం కావట్లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు తన స్టేట్మెంట్ను వక్రీకరించడం సరైంది కాదని దీనిపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు దీనికి అనుగుణంగా అజయ్ కల్లాం ఇదివరకే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిని తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరించడం ఈ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు తిరిగినట్లయింది